కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఢిల్లీ కులానికి చెందిన ఒక వ్యక్తిపై ముస్లిం సంబంధించిన వ్యక్తి హత్య చేశాడనే నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రెల్లిపేటలో రెల్లి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేచిలపేట రెల్లి వీధిలో ఉండడం జరిగింది మరి ఆలస్యంగా వీళ్ళకి వచ్చినటువంటి మచిలీపట్నం సంఘటన ఏదైతే ఉందో ఒక రెల్లి యువకుడిపై అమానుషంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో తాగే మందులో విషాన్ని కలిపి ఆయనకి మర్డర్ చేసే ప్లాన్ కూడా జరిగింది మరి ఆయన ఆ కుటుంబం అంతా ఉంది అక్కడ మరి మచిలీపట్నం ఆ పసల ప్రాంతంలో రెల్లి సోదరులు అట్టుడికి పోతున్న పరిస్థితి ఏర్పడింది అందులో విధంగా మనతో పాటు కాకినాడ రేచిల్పేట రైల్వేది నుంచి రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అంటే ఆర్ఐఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆ అబ్బాయికి జరిగిన అన్యాయానికి నివాళులర్పిస్తూ ఇక్కడ అంబేద్కర్ బొమ్మకి అంజలి కట్టించి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు చాలామంది కుల పెద్దలు అదేవిధంగా ఆడవాళ్ళు అదేవిధంగా ఆ రెల్లి మేధావుల సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ స్టేట్ స్టేట్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది తూర్పు గోదావరి జిల్లాకి కేంద్రపాలితం కావడం వల్ల అందులో ఇది రేచిల్ అంబేద్కర్ విగ్రహం ఉండడం వల్ల దీన్ని ప్లేస్ చూస్ చేసుకున్న వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయానికి వస్తే మరి ముస్లిం ముస్లిం సోదరుడు ఎవరైతే ఉన్నారో రెళ్ళి అబ్బా అబ్బాయిని తీసుకెళ్లి నిమాషంగా అతను పార్టీ చేసుకుందాము మనందరం కలిసిమెంట్ ఉందామని చెప్పి కొన్ని వాళ్ళకు ఉన్న డిస్ప్యూట్స్ ఉన్న గొడవలు వాళ్ళు జరిగింది అసలు ఆ గొడవ ఏంటి అసలు అబ్బాయి ఎందుకు చనిపోయిందనే విషయం ఇక్కడ స్టేట్ సెక్రటరీలు అదేవిధంగా ఆర్ఎఫ్ కాకినాడ సభ్యులు అలాగే ఆర్ఎఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు మరి రాష్ట్ర లిమేదర్ సంఘం ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మక తీసుకొని కాకినాడ నుంచి సందేశాన్ని అయితే ముఖ్యమంత్రి స్థాయికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఎస్సీస్టేట్ అసెంబ్లీ కమిటీ కూడా పంపిస్తాను చెప్పి ఇక్కడ కొంత నాయకులు చెప్తున్నారు మరి మనతో పాటు రాష్ట్ర వెల్లి మేధావుల సంఘం ఆర్గ్య సెక్రటరీ గొబ్బరు ఉన్నారు గబ్బర్ త్వరగా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి అసలు మీ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తుంది అసలు ఏం జరిగింది మచిలీపట్నంలో సార్ మచిలీపట్నంలో మా రెల్లి కమిటీకి సంబంధించినటువంటి మన ఎరంశెట్టి నాగేశ్వరరావు గారు అని వారి అబ్బాయికి ఒక ముస్లిం సోదరుడు నమ్మించి వాళ్ళ మిస్సెస్ అదే వాళ్ళ సిస్టర్కి ఈయనకి ఒక లవ్ మ్యాటర్ ఉందన్న విషయం దృష్టిలో పెట్టుకొని ఆయన్ని పథకం ప్రకారంగా ఏమి లేదు అంతా మానేసాను ఏమి అలవాటు లే అలాంటివి ఏమి లేవు అని చెప్పేసి మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళి కొంతమంది యువకులతో కలిసి ఒక పార్టీ ఇస్తున్నామని చెప్పి పార్టీ ఇచ్చి ఆ పార్టీ మందులోని అనే మందు కలిపేసి ఆయన్ని తాగించేసి హత్య చేశారండి ఎందుకంటే ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పారిశుధ్య కార్మికులు లేకపోతే ఈ రాష్ట్రం లేదని ఎంతో గొప్పలు చెప్తున్నారు అలాగే మేము ఎంతో సాగిరి చేస్తున్నాం మరి అంత సాగిరి చేసి అంత కష్టపడి మేము చెమటోర్చి వచ్చి రెస్ట్ తీసుకునే సమయం లేకుండా కూడా ఉన్నప్పటికీ మరి మా మీద ఇలాంటి దాడులు చేయడం చాలా అమానుష్యం మేము ఎంత కష్టపడతామో అలాగే అంత హ్యాపీగా కూడా ఉంటాం అన్ని రకాలుగా ఉంటాం రెల్లీలు అంటే కానీ దీన్ని మరి ఇది చేసుకొని మరి ఏ ధైర్యంతో ఇలా చేశారన్నది చాలా దారుణం కాబట్టి ఆ ముస్లిం సోదరులకి కంపల్సరిగా చట్టనిచ్చ భారీగా ఆయనకి అమూల్యం చేయాలి పెద్ద శిక్ష వేయాలని మా రాష్ట్ర రెల్లీలందరి తరఫు కూడా ఆందోళన చేస్తున్నారు అందరు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం రెల్లీ నాయకులకు కానీ సంఘాలకు కానీ రాష్ట్రం అంతా కూడా మేము బయోపేత బలోపేతం చేస్తాం దీన్ని సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్తాం ఎందుకంటే మా రెల్లిల్లో కూడా ప్రభుత్వాన్ని ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కష్టపడిన వాళ్ళు ఉన్నారు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదల్లో ఉండదు దీనికి వాళ్ళకి సరైన శిక్ష పడిన దాకా కూడా మేము వదిలేదు ఉండదు కాబట్టి దీన్ని గవర్నమెంట్ గారి దృష్టిలో కూడా కృష్ణా జిల్లా అయినటువంటి డిఎస్పి గారు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిటీ కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి మేమందరూ కూడా ఆల్రెడీ ఆ కమిటీలందరికీ విన్న పత్రాలు ఇచ్చి ఉన్నాం ఆల్రెడీ ఇచ్చాం నిన్న వెళ్ళింది అది అంతా కూడా తెలుసు అందరికీ రాష్ట్ర రెడ్లీలు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇది తీసుకోబడితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మేము తెలుపుకుంటున్నాం జోహార్ ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే రెల్లీలపై ఎంత అమానుషంగా ప్రవర్తించడానికి కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చేసే విధానం బట్టి మరి ముస్లిం సోదరులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఎందుకంటే పార్శుద్ధ కార్మి ఈ కరోనా టైంలో పార్శుద్ధ కార్మికులు ఎంతో ప్రాణంగా పెట్టి ప్రజలను దేవంగా భావించి వాళ్ళకి సేవ చేసిన ధర్మంలో ఒక రెల్లి కమ్యూనిటీ ఒక రెల్లి గడపి ఈ మాత్రం అమానుషంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి అయితే ఈ దానిని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ చంపే విధానం కూడా అమానుషంగా చంపడానికి చాలా తప్పదని కూడా భావిస్తున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తే చూడాలని అనగా నైన్టీ న్యూస్ ఆధ్వర్లో కూడా దీని పెట్టినందుకు ఖచ్చితంగా దీని పోరాడే ప్రయత్నం చేస్తుంది కెమెన్ వెంకటేష్ తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ రేచిలపేట